ఓకే, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనము లీనియర్ రిగ్రెషన్ గురించి తెలుసుకుందాం. లీనియర్ రిగ్రెషన్ డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాము, అసలు అది ఎందుకు, ఎక్కడ పనికొస్తుంది, ఎలాంటి అప్లికేషన్స్కి మనం ఈ అల్గారిథంని వాడచ్చు, అండ్ మషిన్ లెర్నింగ్ని మనము లీనియర్ రిగ్రెషన్ అల్గారిథంతో ఎలా అర్థం చేసుకుంటామో, అది కూడా ఈరోజు క్లాస్లో పార్ట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ రిగ్రెషన్ టర్మ్ని మనం అర్థం చేసుకుందాం. రిగ్రెషన్ అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే, ఎలా అయితే మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నామో ఇందాక. మ్యాథమెటికల్గా రిగ్రెషన్ అంటే ఏంటి తెలుసు మీకు. లీనియర్ అంటే ఏంటంటే లైన్, ఏదైనా లైన్కి సంబంధించి. అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్గా ఇంతకు ముందు వీడియోలో ఏమని చెప్పాము, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, లైన్, ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని కనుక్కోవడము. మషిన్ ఎలా లీనియర్ రిగ్రెషన్ని తెలుసుకుంటుంది అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, మనము లీనియర్ రిగ్రెషన్ అంటే ఏదైనా స్ట్రేట్ లైన్ని మనము వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ త్రీని రాసుకోవచ్చు, బికాజ్ ఇట్స్ అ జనరల్ ఎగ్జాంపుల్, జనరల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనీ స్ట్రేట్ లైన్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సిలో మీరు ఒకవేళ ఎమ్ ఇంకా సి ఈ రెండు కనుక్కుంటే, అంటే స్లోపు ఇంకా ఇంటర్సెప్ట్ ఈ రెండు కనుక్కుంటే, మనం ఆటోమేటికల్గా ఈ లీనియర్ ఈక్వేషన్ని కనుక్కున్నట్లు. అయితే ఇక్కడ స్లోప్ అండ్ సి అనే దాన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్లో, కొన్ని బుక్స్లో ఇలా కూడా రాస్తారు దీన్ని, కొన్ని బుక్స్లో మనకి వై ఈజ్ ఈక్వల్ టు టీటా నాట్ ప్లస్ టీటా వన్ ఎక్స్ అని కూడా రాస్తారు. ఓకే, సో మీరు కొన్నిసార్లు ఇలా చూడవచ్చు, కొన్నిసార్లు అలా చూడవచ్చు, కొంతమంది దీన్నే ఈ రకంగా కూడా రాస్తారు, వై ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏఎక్స్ అని కూడా రాయొచ్చు. సో అల్టిమేట్గా మీరు ఏ టెర్మినాలజీ ఉన్నా కూడా మనకి కావాల్సింది ఏంటంటే రెండు పారామీటర్స్, ఏ ఇంకా బి అనమాట, లేదా స్లో ఇంకా ఇంటర్సెప్ట్ అన్నట్టు. సో ఒకవేళ మన ఈక్వేషన్లో ఇంటర్సెప్ట్ లేదనుకుందాం, జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్, అప్పుడు అది ఎలా కనిపిస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ లాగా అనిపిస్తుంది, రైట్? అంటే ఇప్పుడు ఎం అనే వాల్యూ కనుక్కోగలిగితే మనము ఈ ఈక్వేషన్ యొక్క ఫండమెంటల్గా మనము ఓవరాల్ ఈక్వేషన్ కనుక్కున్నట్టుగా. ఇందాక చూడండి దీన్ని కూడా, ఇది ఇంటర్సెప్ట్ జీరో అవుతుంది, అంటే టచ్ అవుతుంది ఆరిజిన్కి, కాబట్టి ఇది కూడా మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ టైప్లోనే ఉంటుంది. దీని స్లోప్ కనుక్కోగలిగితే మనము సరిపోతుంది. అయితే ఈ స్లోప్ ఎలా కనుక్కుంటామో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఏదైనా డేటా తీసుకుందాం, ఇందాక మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ లాగా. సో అలా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది ఏదైనా స్కూల్ స్టూడెంట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను దీన్ని. సో మార్క్స్ని మనం ఎక్స్ అనుకుందాం, ర్యాంక్ని మనము వై అనుకుందాం. సో మీరు చూసినట్టుగా అయితే మార్క్స్ పెరిగిన కొద్దీ ర్యాంక్ తగ్గుతూ ఉంటుంది, అలాగే వైస్ వర్సా ఉంటుంది. జీరో ఉన్నప్పుడు 100 అని, 50 ఉన్నప్పుడు లెట్సే 50 అని, 100 ఉన్నప్పుడు 1 అని ఇలా అనుకుందాం మనం. సో దీని యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది చూడడానికి మనకి ఇలా కనిపిస్తుంది, గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఎందుకంటే ర్యాంక్ జీరో ఉన్నప్పుడు, ర్యాంక్ తక్కువగా ఉన్నప్పుడు మనకి మార్క్స్ అనేది ఎక్కువ ఉండాలి, మార్క్స్ తక్కువ ఉన్నప్పుడు ర్యాంక్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇది మార్క్స్, ఇది ర్యాంక్ అనుకుంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్నే మనము డీటెయిల్డ్గా అండర్స్టాండ్ చేద్దాము, అండ్ అనలైజ్ చేసి ప్రాపర్గా మనం ఓవరాల్ ఈక్వేషన్ని తయారు చేద్దాం. చూడండి ఇప్పుడు ఇందాక తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ అండ్ వై మార్క్స్ వర్సెస్ ర్యాంక్ని ఇంకా డీటెయిల్డ్గా రాస్తాను నేను. జీరో ర్యాంక్ అనేది ఉండదు, అఫ్కోర్స్ మనం 1 అనేది ర్యాంక్ మార్క్స్ అనుకుందాము, 0 మార్క్స్ కూడా ఉండొచ్చు, 10 మార్క్స్, 20 మార్క్స్, 50 మార్క్స్, 100 మార్క్స్ ఇలా మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకే, సో 100 ర్యాంక్ కాస్త 90 ర్యాంక్ అవుతుంది, 90 కాస్త 70 అవుతుంది, 70 కాస్త 50 అవుతుంది, 50 కాస్త 1 అవుతుంది ఇలా అనుకుందాం. ఇప్పుడు మషిన్ ఏం చేస్తుందంటే ర్యాండమ్గా ఒక ఎం వాల్యూని క్రియేట్ చేస్తుంది. సో ఇనిషియేట్ చేసిన ఎం వాల్యూ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఎం వాల్యూ వచ్చేసి 0 అనుకుందాం. ఓకే, ర్యాండమ్గా మషిన్ అనేది ఒక ఎం వాల్యూని ఇనీషియలైజ్ చేస్తుంది. ఎం 0 అయినప్పుడు ఇది వై యాక్చువల్, అవునా, ఇది యాక్చువల్ వాల్యూ ఆఫ్ వై. ఇప్పుడు మనము వై ప్రెడిక్టెడ్గా అనుకుంటున్నాము, ప్రెడిక్టెడ్. ప్రెడిక్టెడ్ అంటే ఏంటి, ఎం 0 ఉన్నప్పుడు దాని మషిన్ని ప్రెడిక్ట్ చేస్తున్న వాల్యూ ఎంత ఎంత అవుతుంది. ఎం 0 అంటే ఏంటి, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏమో వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, ఎక్స్ సి లేదనుకుందాం ఎంఎక్స్, మనకు కావాల్సిన ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్. మనకి
ప్రెడిక్టెడ్ వాల్యూ ఏమవుతుంది, ఎమ్ జీరో ఉన్నప్పుడు అన్ని కూడా జీరో 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 అవుతాయి, రైట్. ఇది జీరోనే, ఇది జీరోనే, ఇది జీరోనే, జీరోనే. సో ఈ లెక్క ప్రకారంగా మనకి ఎర్రర్ ఎంత వచ్చినట్లు, ఇప్పుడు చూసినట్టుగా అయితే వాట్ ఈస్ ఎర్రర్ హియర్, ఓవరాల్ ఎర్రర్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎర్రర్ ఎప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు, సారీ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఉన్నప్పుడు ఎర్రర్ ఎంత వచ్చింది అంటే దిస్ వన్ మైనస్ దిస్ వన్, అంతే కదా. మనకు యాక్చువల్గా ప్రెడిక్ట్ చేయాల్సింది 100, అది ప్రెడిక్ట్ చేసింది 0, అప్పుడు 100 మైనస్ 0నే కదా ఎర్రర్. సో అప్పుడు ఎర్రర్ కూడా 100, 90, 70, 50, 1 ఇలా వస్తుంది. సో ఓవరాల్ ఎర్రర్ ఎంత, సమ్ ఆఫ్ ఎర్రర్ ఎంత, ఓవరాల్ ఎర్రర్ ఎంత అని చెప్పొచ్చు మనం ఇక్కడ. 100 ప్లస్ 90, 190 ప్లస్ 70, 260 ప్లస్ 50, 310. ఓకే, 260 ప్లస్ 50, 310, 310 ప్లస్ 1, 311. ఇది ఓవరాల్ ఎర్రర్, గుర్తుంచుకోండి. ఇప్పుడు మషిన్ ఏం చేస్తుందంటే, మనం ఎమ్ అనేది జీరో తీసుకున్నప్పుడు నాకు ఎర్రర్ అనేది ఇంత వస్తుంది, కాబట్టి నేను ఎర్రర్ తగ్గించాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఎమ్ వాల్యూ చేంజ్ చేయాలి, అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ కేసులో ఏం చేస్తుంది, ఎమ్ అనేది ఇట్ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ అనుకుందాం, ఓకే, లేదా లెస్ అనుకుందాం, ఏదైనా ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ అనేది -1 అయ్యింది అనుకుందాం. నెక్స్ట్ కేసులో -1 అయినప్పుడు ఏమవుతుంది మనకి, లేదా +1 అనుకున్నా, -1 అనుకున్నా, ఫర్ నౌ లెట్స్ సే +1 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, వై ప్రెడిక్టెడ్ ఏమవుతుంది మనకి, వై ప్రెడిక్టెడ్ వచ్చేసి 1 కాబట్టి అప్పుడు మనకి ఎం వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఈక్వేషన్ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎం, ఎం క్లేస్లో 1 ఉంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏంటి, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ అనమాట. అంటే ఇక్కడ 1, ఇక్కడ మనకి 90, 10, ఇక్కడ 20, ఇక్కడ 50, ఇక్కడ 100 వస్తుంది. మరి ఎర్రర్ ఏంటి, ఎర్రర్ అంటే ఏంది, యాక్చువల్ వాల్యూ మైనస్ ప్రెడిక్టెడ్ వాల్యూ. ఇదేమో యాక్చువల్ వాల్యూ, ఇదేమో ప్రెడిక్టెడ్ వాల్యూ. అంటే 100 మైనస్ 1 అంటే 99, 90 మైనస్ 10 అంటే 80, 70 మైనస్ 20 50, 50 మైనస్ 50 0, 1 మైనస్ 100 మైనస్ 99. ఇది కదా ఎర్రర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇదంతటిని కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎర్రర్ అనేది ఎప్పుడు కూడా మనకి మైనస్లో ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ఓవరాల్ వాల్యూ, ఓవరాల్ డిఫరెన్స్ ఆఫ్ ఎర్రర్ ఏంటో మనకి ఇంపార్టెంట్ తప్ప అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా కాదు కావాల్సింది. అందుకు మనం ఏం చేస్తామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ కన్సిడరింగ్ ఎర్రర్ మనము ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఎర్రర్ కన్సిడర్ చేస్తాం. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాల్యూ మనకు నెగిటివ్లో వచ్చింది అనుకోండి, దాన్ని మనం పాజిటివ్లో కన్సిడర్ చేసుకుంటాం. దీని తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టుగా అయితే, ఇది యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, 99, 80, 50 ఇది యాడ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇది ప్రెడిక్టెడ్ వాల్యూ, ఇది మనకి ఎర్రర్, ఇది యాడ్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్ కూడా ఎంతో కొంత మనకి ఉంటుంది, రైట్. సో అలా మనం వై ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నారనుకోండి, మనకి ఇంకొక వాల్యూ వస్తుంది, రైట్. అలా వై ఈజ్ ఈక్వల్ టు -5 తీసుకున్నారనుకోండి, వై కాదు సారీ ఎమ్, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -1, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -5 అలా తీసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకు వాల్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో ఏదో ఒక ఎం వాల్యూ దగ్గర, మనకి ఇప్పుడు ఏంటో తెలియదు దీంట్లో, ఏదో ఒక ఎం వాల్యూ దగ్గర మాత్రము మనకి ఎర్రర్ అనేది మినిమం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ వచ్చి మనకి 200 అనుకుందాం. ఓకే, ఐఎమ్ నాట్ ష్యూర్, క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చింది 200 అనుకుందాం. నాకు ఎక్కడో ఒక దగ్గర ఎం, ఏదో ఒక దగ్గర వాల్యూ దగ్గర మనకి దాని వాల్యూ వచ్చేసి లెచ్చే 10 వచ్చింది అనుకుందాం. అప్పుడు నేను ఏం చెప్పొచ్చు, ఎం అనేది -5 అమాంగ్ 0, 1, 2, 3 అన్ని వాల్యూస్లో కూడా మనకి ఎమ్ అనేది -5 దగ్గర బెటర్ రిజల్ట్ వస్తుంది అని చెప్పొచ్చు. అంటే నాకు స్లోప్ ఎక్కడ కావాలి, నాకు మినిమం ఎర్రర్ ఎక్కడైతే ఉందో అక్కడ నాకు స్లోప్ అనేది కన్సిడర్ చేసుకోవాలి, కరెక్ట్. ఇప్పుడు మషిన్ కూడా అలాగే ప్రెడిక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాస్ట్ ఫంక్షన్ని తీసుకుందాం. కాస్ట్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఎర్రర్ వర్సెస్ మన వాల్యూస్, అంటే ఎమ్ వాల్యూ వర్సెస్ ఎర్రర్ అనమాట. సో ఎం వాల్యూ ఏమేమి తీసుకున్నాం మనం, -∞ నుండి +∞ వరకు ఏదైనా తీసుకుంటున్నాము, -∞ నుండి +∞ వరకు. దీన్ని బట్టి మనకి స్లోప్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, అంటే కాస్ట్ ఫంక్షన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. కాస్ట్ ఫంక్షన్ అంటే జి ఆఫ్ టీటాతో రిప్రజెంట్ చేస్తాము. కాస్ట్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఈ ఎర్రర్, ఏదైతే ఎర్రర్ వస్తుందో ఈ ఎర్రర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. ఓకే, సో మనం ఒకవేళ ప్లాట్ చేసినట్టుగా అయితే ఒక పాయింట్ దగ్గర ఇది మినిమం వస్తుంది, 10 దగ్గరకు వచ్చింది.
మైనస్ లోకి వెళ్ళినా కూడా అది పెరుగుతుంది, మళ్ళీ ప్లస్ లోకి వెళ్ళినా కూడా పెరుగుతుంది. మీరు కర్వ్ చూసినట్టుగా అయితే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారంగా మనం చెప్పాలి అంటే కర్వ్ మనకి ఇలా వస్తుంది. ఓకే చూడండి, ఎప్పుడైతే మీరు జీరో తీసుకున్నారో స్లోప్ అనేది, మీరు ఎప్పుడైతే జీరో తీసుకున్నారో స్లోప్ అనేది, మనకప్పుడు ఎర్రర్ ఎంత వచ్చింది, 311 వచ్చింది. అంటే ఈ పాయింట్ మనకి 311 అనమాట. ఎప్పుడైతే మీరు ఎర్రర్ ని తగ్గిస్తూ తగ్గిస్తూ నెగిటివ్ చేసుకుంటూ, అంటే సారీ స్లోప్ ని తగ్గిస్తూ తగ్గిస్తూ నెగిటివ్ చేసుకుంటూ ఎప్పుడైతే -5 దగ్గరకు వచ్చారో, -5 దగ్గర ఏమైంది, మినిమం పాయింట్ వచ్చింది మనకి. ఇది మనకి మినిమం పాయింట్, అంటే మినిమం పాయింట్ ఆఫ్ వాట్, మినిమం పాయింట్ ఆఫ్ ఎర్రర్. సో ఇది మనం ఏం చెప్పొచ్చు, ఎర్రర్ వర్సెస్ స్లోప్ అని చెప్పొచ్చు. సో ఎర్రర్ వర్సెస్ స్లోప్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం కాస్ట్ ఫంక్షన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటి, కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఎక్కడ ఉంది, కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ అంటే మినిమా ఆఫ్ కాస్ట్ ఫంక్షన్. మినిమా ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ అంటే ఇదే కదా, ఆ ప్లేస్ లో ఉన్న ఎం వాల్యూ ఏదైతే ఉందో, ఆ ప్లేస్ లో ఉన్న ఎం వాల్యూ ఏదైతే ఉందో ఇదే కదా మనకు కావాల్సిన ఎం రిక్వైర్డ్ వాల్యూ. అంటే ఇందాక నేను ప్రీవియస్ వీడియోస్ లోపల మ్యాథమెటిక్స్ కి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మ్యాథమెటిక్స్ లో మనం మినిమా అండ్ మాక్సిమా ఎలాగ అనుకుంటున్నాము అనేది. సో మీరు ఒకవేళ ఈ ఫంక్షన్ యొక్క మినిమా కనుక్కోనగలిగి ఆ పర్టికులర్ ప్లేస్ లో మనకున్న వాల్యూ ఆఫ్ ఎం కనుక్కుంటే ఆ వాల్యూ ఆఫ్ ఎంఏ మనకు కావాల్సిన వాల్యూ. ఓకే, సో కాస్ట్ ఫంక్షన్ ని జే ఆఫ్ టీతాతో రిప్రజెంట్ చేస్తున్నాము, మనం దాని యొక్క మినిమా ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు మనం ఫర్దర్ గా చూద్దాం. సో మినిమా అండ్ మాక్సిమా మీరు ఆల్రెడీ చూసున్నారు కాబట్టి మనకి డో టీటా ఆఫ్ జే టీటా, ఈ పర్టికులర్ ఇదేదైతే ఉందో, ఇది స్లోప్ కదా మనకి, ఇది స్లోప్ కదా, ఈ స్లోప్ ఎక్కడైతే జీరో అవుతుందో, ఓకే ఈ ప్లేస్ ఎక్కడైతే డో అని ఎందుకన్నాము, డి అండ్ డిఫరెన్షియేషన్ కదా మనకు కావాల్సింది. మనం ఇందాక మ్యాథమెటిక్స్ చెప్పుకుంటున్నప్పుడు వి అండర్స్టూడ్ ద స్లోప్. ఓకే, స్లోప్ ఇస్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. ఓకే, ఇక్కడ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎందుకు తీసుకున్నామంటే మనం ఓన్లీ తీటాని మాత్రమే వేరియబుల్ లాగా కన్సిడర్ చేస్తున్నాము. సో ఈ తీటాని వేరియబుల్ లాగా కన్సిడర్ చేసినప్పుడు ఇది ఎక్కడ జీరో అవుతుందో ఆ ప్లేస్ లో ఉన్న ఎం వాల్యూ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాల్యూ. ఓకే, దీన్నే మనం తీటా అని కూడా చెప్పొచ్చు. ఓకే, తీటా ఎట్ దిస్ ప్లేస్ ఈజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. ఓకే, తీటాని ఎందుకు అంటున్నాను, ఇందాక అన్నాను మీకు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనైనా చెప్పొచ్చు దీన్ని, లేదా కొంతమంది వై ఈజ్ ఈక్వల్ టు దీన్ని తీటా 1x ప్లస్ తీటా నాట్ అని కూడా అంటారు, ఇలా కూడా పిలుస్తారు. అంటే మనకు కావాల్సిన తీటా 1 ఏదైతే ఉందో దీన్ని మనం తీటా 1 అనుకుందాం, తీటా 1 ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇది జీరో అయినప్పుడు వచ్చిన తీటా 1 వాల్యూ ఏదైతే ఉందో అది మనకు కావాల్సిన వాల్యూ అనమాట. ఇది ఓవరాల్గా మ్యాథమెటికల్గా మనం దీని గురించి డిస్క్రైబ్ చేస్తే ఇది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం దీన్ని ఇంకా డైవ్ డీప్ అయ్యి నెక్స్ట్ వీడియోలో లీనియర్ రిగ్రెషన్కి సంబంధించిన మ్యాథమెటికల్ ఫార్ములాస్ మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, అసలు ఈ తీటాని ఎలా తీసుకుంటున్నాము, ఆ తీటా వాల్యూని మనం ఎందుకు డిఫరెన్షియేషన్ చేసాము, డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, ఓకే దాన్ని మనము ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో పెట్టి దానికి ఒక పేరు ఇద్దాం, దాని పేరే మనము లీనియర్ రిగ్రెషన్ అని చెప్తున్నాం. ఓకే, ఆ ప్రాసెస్ అంతటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.